ఆఫ్టర్ సాల్వేషన్ ద డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఇన్ ఆర్డర్ టు యూజ్ బై గాడ్ హిమ్సెల్ఫ్ ఈ సైంటిఫికేషన్ మన రక్ష మన జీవితాల్లో రక్షణ తర్వాత దేవుని చేత వాడబడటానికి దేవుడు మన యుద్ధం నుంచి ఎక్కువగా కోరే సుగుణం ఏదైనా ఉంది అంటే అది పరిశుద్ధత మాత్రమే చాలా చాలా ప్రాముఖ్యమైన సుగుణం అందుకే నీవు నేను ఈ చివరి దినాల్లో పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండి దేవుని చేతిలో వాడబాన్ని అర్హత సంపాదించి ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపరచబడి దేవుని చేతిలో ఘనత నిమిత్తమైన పాత్ర ఉండటానికి దేవుడు నీకు నాకు ప్రత్యేకమైన కృపాను గరించినగాక గాక దీని ఏమలాంటి ఇలాంటి స్టేట్మెంట్తో మనం చెప్పచ్చంటే ఏ టు ఆనర్ మీట్ ఫర్ ఫర్ ద మాస్టర్స్ యూస్ ఘనత నిమిత్తమైన పాత్ర యజమాడు వాడకొండకు అర్హత గణత నిమిత్తమైన పాత్ర చూడండి దే మన ఇంట్లో కొన్ని పాత్రలు ఉంటాయి ఘనహీనమైన పాత్రలు ఉంటాయి ఘనత నిమిత్తమైన పాత్రలు ఉంటాయి గణహీనమైన పాత్రలు ఏంటి ఇదో ఈ ప్లాస్టిక్ బాటిల్స్ గాజు పాత్రలు ఇవన్నీ ఘనహీనమైన పెద్దగా పది రూపాయలు ఇరవై రూపాయలు యాభై వంద రూపాయలు పెడితే వచ్చేస్తాయి ఘనత నిమిత్తమైన పాత్రలు అంటే కాస్ట్లీ విజల్స్ ఏంటవి వెండి బంగారు వంటి పాత్రలు అవి ఘనమైన పాత్రలు దేవుడు మనం ఇలాంటి పాత్రలుగా వాడాలని అంటే ఘనహీనమైన పాత్రల నుంచి ఘనత నిమిత్తమైన పాత్ర బంగారు ప్రశస్తమైన పాత్రలు అని అంతస్తుకు దేవుడు తీసుకురావాలని కోరుతాడు చూడండి ఎప్పుడైనా సరే మన ఇంట్లో అలాంటి పాత్రలు ఉన్నాయనుకోండి రాగి చెంబు పాత్రలు అటకెక్కించుంటాం మనం ఎప్పుడు వాడతాం వాటిని ఎక్స్క్లూసివ్లీ స్పెషల్ అకేజన్స్కు మాత్రమే కింది దించుతాం ఎందుకు ప్రతిరోజు వాడు ఎండాకాలం ఉందిగా వాడం ఎందుకు కొన్ని సందర్భాల్లో మాత్రమే ఈ పాత్రలు వాడతాం కనుక దేవుడు చాలా వరకు అన్ని సందర్భాల్లో మనల్ని వాడే వాడేదానికి అవకాశం ఉంది అయితే పైపెచ్చు కొన్ని సందర్భాలు ఉంటాయి ఎక్స్క్లూసివ్లీ దాన్ని ఘనత నిమిత్తమైన సందర్భాలు తీసి వాడతాడు అయితే ఈ సందర్భం దీనికి నా చేస్తుందంటే నేను నా జీవితంలో అమూల్యమైన వస్తువులు గణత నిమిత్తమైన పాత్రలుగా నీవు నేను ఉండాలని దీని యొక్క అభిలాష మీరు బాగా గమనిస్తే ఈ రెండు పాత్రలు తీసుకుని వచ్చాం ఈ టేబుల్ మీద పెట్టాం బంగారు పెట్టాం ఇత్తడి పెట్టాం వెండి పాత్రలు పెట్టాం గాజు పాత్రలు పెట్టాం ప్లాస్టిక్ పాత్రలు పెట్టాం అన్ని పాత్రలు పెట్టాము గాజు పాత్ర కూడా పెట్టాము బంగారు పాత్ర కూడా పెట్టాము బంగారు పాత్ర కూడా బాగా కడిగాం అన్ని పాత్రలు చూస్తే అంతగా కడిగినట్టుగా కనిపించినా ఒక మాత్రం గాజు పాత్ర ఒకటి కడగబడింది బాగా తర్వాత మిగతా పాత్రలంతా కొంచెం కొంచెం మరణం అయితే కనబడతా ఉంది ఇది సమ్మర్ కదా మనకి తెలుసు బాగా చల్లని నీళ్ళ కిన్లే చల్లటి వాటర్ తీసుకుని వచ్చి టేబుల్ మీద పెట్టారు ఇప్పుడు దప్పికొని వారలారా మీరు వచ్చి దప్పికి తీర్చుకోండి అంటే రెండు పాత్రల్లో చల్లనిళ్ళు వస్తాము ఒకటేమో గణనిధిమిత్తమైన పాత్ర బంగారు పాత్ర ఉంది ఒకవైపు ఏమో గాజు పాత్ర ఉంది రెండింటిలో కిన్లే వాటర్ వేసాము ఏది మీరు దగ్గరకు వచ్చి టేబుల్ మీద ఉన్న పాత్ర తీసుకుని నీళ్లు తాగుతారు అంటే ఖచ్చితంగా మీరు ఏం చెప్తారు గాజుపాత్ర నన్న అంటాం ఎందుకు అది ఒక్కటి బాగా కడగబడింది బంగారు పాత్ర చాలా మెరుస్తూ ఉంది తలతల అయితే కింద ఏముంది కడగబడలేదు ఇంకా గూళ్ళు తిరుగుతూ ఉన్నాయి తాగుతావా తాగం నీవు నేను విలవగలిగిన పాత్రలకు సాదృశ్యంగా బంగారు ఉన్నా బంగారుకు సాదృశ్యమైన తలాంతులు మన జీవితాల్లో ఉన్నా అన్ని తలాంతులు నాకున్నాయి పాడతాను సంగీత వాయిద్యాలు ఉన్నాయి ట్రాన్స్లేషన్ చేస్తాను లీడింగ్ చేస్తాను వాక్యపదేశం చేస్తాను సంఘ నాయకుడిగా ఉండి నడిపిస్తాను లేదా ముందుండి అన్ని కార్యక్రమాల్లో నేను సాగిపోతాను అయితే నా జీవితంలో ఇవన్నీ టాలెంట్ మల్టీ టాలెంటెడ్ ఫెలోకు బంగారు పాత్ర సాదృశ్యా అయితే అపవిత్రత ఉంది దేవుడు పక్కన పెడతాడు అయితే సామాన్యులు ఒకటో రెండు మాత్రమే కృపావరతలు కలిగిన వ్యక్తి ఉన్నాడు గాజు పాత్ర పెద్ద విలువ లేదు అయితే కడగబడింది క్రిస్టల్ క్లియర్ అందులో ఏ మాత్రం మచ్చ కానీ డాగు కానీ మరణము కానీ గూళ్ళు కానీ బొద్దింక గూళ్ళు కానీ ఏమాత్రం లేదు పైనుంచి చూస్తే కింద అడుగు భాగంగా కనబడతా ఉంది దాన్ని తీసుకొని తాగుతాను ఇది నా దేవుడు నా జీవితంలో ఏదైనా అపవిత్రత చూస్తే ఇన్ని తలాంతులు ఇన్ని కృపావరాలు ఉన్న నేను నా జీవితంలో దేవుడు అపవిత్రత చూస్తే సైడ్ తోసిపడేస్తాడు ఎవరిని పడతాడు ఒకటి రెండు తలాంతులు ఉన్నాయి అయితే పరుషుద్ధత అంటే ఎంతో పట్టింపగలిగిన కలిగిన వ్యక్తి అలాంటి యవనస్తుని తీసుకుని దేవుడు వాడుకుంటాడు అందుకే ఈ దినాల్లో దేవునికి కావాల్సింది నీడెడ్ మెన్ ఆఫ్ గాడ్ దేవునికి దైవజనులు కావాలి ఎలాంటి దైవజనులు నీడెడ్ మెన్ అండ్ విమెన్ ఎలాంటి హోలీ మెన్ అండ్ విమెన్ ఆఫ్ గాడ్ దేవునికి ఈ దినాల్లో కావాల్సింది పరిశుద్ధమైన యవన సహోదరి సహోదరులను దేవుడు వెతుకుచు ఉన్నాడు అలాంటి వారిని తీసుకుని తన కొరకు దేవుడి సిద్ధపరిచి వాడుకుంటాడు సిద్ధమా సెలక్షన్ ఫర్ సాల్వేషన్ మొదటిదైతే సెలక్షన్ ఫర్ సైంటిఫికేషన్ అన్నది రెండో మెట్టు రక్షణ కొరకే దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు అన్నది మొట్టమొదటి సంగతి అయితే పరిశుద్ధమైన జీవితం కొరకు దేవుడి ఏర్పాటు చేసుకుంటాడు అన్నది రెండో